హలో అండి అందరికీ నమస్కారం ఇక్కడ మీరు ఇప్పుడు చూస్తున్నటువంటి ఒక ఇండిపెండెంట్ డూప్లెక్స్ హౌస్ వచ్చేసి మనకి ఎస్ఆర్ నగర్లో ప్రజెంట్ సీలకైతే రావడం జరిగింది ఇది మనకి ఎస్ఆర్ నగర్లో హైదరాబాద్ ఎస్ఆర్ నగర్లో అయితే మనకి లొకేట్ అయింది ఇది ఒక మంచి ఇండిపెండెంట్ ఇండివిజువల్ ఒక స్పేసెస్ ఇండిపెండెంట్ హౌస్ అనమాట చూస్తున్నారు కదా ఇదంతా కూడా మనకి ఒక కార్ పార్కింగ్ ఏరియా ఎదురుగా కనిపిస్తుంది మనకి చూస్తే కనుక ఇదంతా కూడా మనకి ఫ్రంట్ రోడ్ అనమాట ఇది ఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి ఈ యొక్క ఇండిపెండెంట్ హౌస్ మనకి ప్రజెంట్ సేలకి అయితే రావడం జరిగింది దీనికి కాస్ట్ అయితే కనుక కేవలం ఆరు లక్షల రూపాయలు మాత్రమే చూడండి ఫ్రెండ్స్ ఇదంతా కూడా ఇంటి యొక్క ఎలివేషన్ అనమాట ఫ్రంట్ ఎలివేషన్ ప్రహరీ గోడ అనమాట ఇదంతా కూడా కాంపౌండ్ వాళ్ళు ఇక్కడ మనం చూసుకుంటే ప్లాంటేషన్ చేసుకోవడానికి వీలుగా మనకి ఇక్కడ ప్లాంటెస్ట్ కోసం ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది ఇది లోపలికి వెళ్ళడానికి రో ర్యాంప్ అనమాట మనకి గేట్స్ కూడా వెరీ సాలిడ్గా అయితే ఇవ్వడం జరిగింది ఇది కారు పార్కింగ్ ఇక్కడ లోపటి ఒక టూ త్రీ బైక్స్ కూడా మనకి ఇక్కడ పట్ట పట్టవచ్చు అనమాట ఇది పైకి వెళ్ళడానికి స్టెప్స్ అనమాట ఇక్కడ చూడండి ఎదురుగా కనిపిస్తుంది మెయిన్ డోర్ అనమాట కింద పార్కింగ్ కూడా మనకి బ్లాక్ కలర్ గ్రానైట్ అయితే వేయడం జరిగింది పైన ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా చేయడం అయితే జరిగింది అనమాట ఇది కేవలం ఆరు లక్షల రూపాయలు మాత్రమే సిక్స్ ల్యాక్స్ రూపీస్ ఓన్లీ దీనికి లోన్ కూడా లభిస్తుంది దీనికి ల్యాండ్ పేపర్స్ కూడా క్లియర్గా ఉన్నాయన్నమాట ఇది చూడండి మెటిల్ ల్యాండింగ్ కింద మనం చూసుకున్నట్లయితే కనుక ఒక వాష్రూమ్ కూడా చిన్నది ప్రొవైడ్ చేయడం జరిగింది అది కూడా మీకు చూపిస్తాను చూసే కదా ఫ్రెండ్స్ ఇక్కడ ఇండియన్ టాయిలెట్ కబోర్ట్ అయితే ఇచ్చి మనకి వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది ఓకే చూడండి ఫ్రెండ్స్ ఇది అంతా మెయిన్ డోర్ అనమాట ఇక్కడ మనకి ఒక వన్ అండ్ హాఫ్ ఫీట్ మనకి సెట్ సెట్బ్యాక్ ఏరియా అయితే ఇవ్వడం జరిగింది ఒకసారి మెయిన్ డోర్ లోపల అయితే వెళ్ళొచ్చు చూద్దాం ఫ్రెండ్స్ ఒకసారి డోర్ అయితే ఓపెన్ చేశాను కదా ఇదంతా హాల్ అనమాట సో ఫ్రెండ్స్ ఇదంతా హాల్ అనమాట ఆ హాల్లో కూడా మనకి ఫ్లోర్ అయితే మనకి గ్రానైట్ అయితే యూజ్ చేశారు మార్బుల్ టై మార్బుల్ టైల్స్ అయితే వేశారనమాట పైన చూసుకున్నట్లయితే కనుక మనకి ఒక వండర్ఫుల్ ఫాల్ సీరింగ్ డిజైన్ కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇదంతా హాల్ అనమాట ఎదురుగా కనిపిస్తుంది టీవీ యూనిట్ అనమాట ఇక్కడ మనకి కబోర్డ్ వర్క్ లాంటిది ఏం జరగలేదు మనకి కావాలంటే కబోర్డ్ వర్క్ చేయించుకోవచ్చు అల్యూమినియం కానీ మనకి ప్లేవుడ్ కబోర్డ్ డోర్ కానీ చేయించుకోవచ్చు ఇక్కడ మనకి చుట్టూ కూడా మనకి వెంటిలేషన్ విండోస్ అయితే ఇవ్వడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇది మనకి రైట్లో కనిపిస్తుంది టీవీ యూనిట్ అనమాట చూస్తే కదా ఫ్రెండ్స్ ఇదంతా కూడా మనకి హాల్ అనమాట ఓకే ఇక్కడ మనకు ఒక వెంటిలేషన్ విండో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది అలాగే కబోర్డ్ కూడా మనకి ఇక్కడ మనకి ఇవ్వడం అయితే జరిగిందనమాట ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇది ఇక్కడ చూసుకుంటే కనుక ఎదురుగా కనిపిస్తుంది కామన్ వాష్రూమ్ లెఫ్ట్ అండ్ రైట్ చూసుకున్నట్లయితే మనకి టూ బెడ్రూమ్స్ అయితే మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది చూడండి ఇదైతే మనకి ఒక హాల్కి అటాచ్ చేస్తున్నటువంటి కామన్ వాష్రూమ్ అనమాట దీనికి కూడా బ్యూటిఫుల్ చేసి మనకి ఇక్కడ కామన్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ ప్రొవైడ్ చేయడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ బెడ్రూమ్ అయితే చూపిస్తున్నాను ఇది ఫస్ట్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే కనుక ఇది వెరీ స్పేసియస్గా ఉంది చూడండి దీనికి కూడా ఒక వెంటిలేషన్ త్రీ విండోస్ ఉన్నటువంటి వెంటిలేషన్ విండో అయితే జరిగింది త్రీ డోర్స్ ఉన్న విండో త్రీ డోర్స్ ఉన్నటువంటి వెంటిలేషన్ విండో ఒకటి బిగ్ విండో అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది ఇదంతా కూడా కబోర్డ్ అనమాట చూడండి ఫ్రెండ్స్ దీనికి అటాచ్ చేసి వాష్రూమ్ కూడా ఇచ్చారు ఎదురుగా కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఓకే ఇది ఫ్రెండ్స్ ఇది మళ్ళీ ఎగైన్ హాల్లోకి వచ్చాం ఇది సెకండ్ బెడ్రూమ్లోకి వెళ్తున్నాం చూడండి ఈ సెకండ్ బెడ్రూమ్ కూడా మనం చూసుకున్నట్లయితే కనుక ఈ ఫస్ట్ బెడ్రూమ్ కంటే ఇది కొంచెం స్పేస్ తక్కువగా ఉంటుంది అలా అంతే కాకుండా దీనికి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఉండదు దీనికి టూ డోర్స్తో ఒక వెంటిలేషన్ విండో అనేది ఉంటుంది పైన ఫాల్స్ స్క్రీని డిజైన్ కూడా చాలా చక్కగా అయితే చేయడం జరిగిందనమాట మంచి కలర్ఫుల్ పెయింటింగ్స్ అయితే కూడా మనకి వేయడం అయితే జరిగింది ఈ బెడ్రూమ్కి కాదు మొత్తం ఎంటైర్ హౌస్కి మళ్ళీ ఏ కానీ మనం హాల్లోకి అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ చూస్తారు కదా ఇప్పుడు మనం కిచెన్ కూడా ఒకసారి చూద్దాం అలాగే డైనింగ్స్ డైనింగ్ ఏరియా కూడా ఉంది అది కూడా మనం ఒకసారి విజిట్ చేద్దాం ఫ్రెండ్స్ ఇది మనం చూసుకున్నట్లయితే కనుక ఇదంతా కూడా డైనింగ్ ఏరియా అనమాట ఓకే ఇది అంత డైనింగ్ ఏరియా ఇక్కడ మనకు ఒక పూజ కోసం ఒక కబోర్డ్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట చూస్తారు కదా ఫ్రెండ్స్ ఇది డైనింగ్ ఏరియా ఇది కంప్లీట్లీ ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అనమాట ఇది మనకు లోపల కార్ పార్కింగ్ కూడా ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇది ఉన్న కిచెన్ అయితే ఎదురుగా మీకు కనిపిస్తుంది కదా అదే కిచెన్ అనమాట ఇది మనకి పూజ కదనమాట ఇక్కడ మనకి పూజకి చాలా చిన్న కబోర్డ్ అయితే వచ్చింది ఇది పూజ అనమాట ఇది ఎదురుగా కనిపిస్తుంది ఏంటంటే మనకి చూడండి ఫ్రెండ్స్ ఇది కిచెన్ అనమాట ఇక్కడ ఎల్ షేప్ బాల్కనీ ఎల్ షేప్ ప్లాట్ఫామ్ వచ్చి ఇక్కడ ఇక్కడ ఒక పూజ ఇక్కడ మనకు ఒక పూజ రూమ్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ మనకి ఎల్ షేప్లో ఉన్నటువంటి కిచెన్ ప్లాట్ఫామ్ ఇచ్చి ఒక చక్కటి ఒక చిన్న అంటే ఎక్కువ స్పేస్ అయితే ఉండదు ఇక్కడ ఒక చిన్న కిచెన్ అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది కిచెన్లో కూడా మనకు ఒక వెంటిలేషన్ విండో అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట సో ఇది వీడియోకి సంబంధించినటువంటి బేసిక్ డీటెయిల్స్ మీకు మరిన్ని వివరాలు కావాలంటే కనుక మేము కింద డిస్క్రిప్షన్లో ఇవ్వబడినటువంటి కాంటాక్ట్ విధానం ద్వారా మీరు మమ్మల్ని కా సంప్రదించినట్లయితే కనుక మీకు అన్ని విషయాలు కూడా మీకు వెల్లడించడం జరుగుతుంది కాబట్టి మీరు మర్చిపోకుండా మీరు మా కాంటాక్ట్ చేయవచ్చు చూడండి ఫ్రెండ్స్ మనం లేదు బయటకు వచ్చాం ఇదంతా కూడా మంచి వెల్ డెవలపింగ్ ఏరియా అనమాట సో త్వరపడండి కాల్ చేయండి ఫస్ట్ టైం చూస్తే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి